రాజవంశానికి చెందిన ఈ బంగ్లా వేలం వేయబడినది. సర్కారు వారి పాట 1 కోటి రూపాయలు. 1వసారి, 2వసారి, 3వసారి. ఈ సోఫా ఇక్కడ పెట్టించాను, ఆ ఉయ్యాల అక్కడ పెట్టించు, ఆ సెంటర్ లో ఉండాలి. బాబు రమేష్, నువ్వు ఈ ఇల్లు కొండం మీ అమ్మగారికి ఏమాత్రం ఇష్టం లేదు. వాడేదో కొంటానని ఆశపడ్డాడే అనుకో, ఆపకుండా నువ్వేం చేస్తున్నావని నన్ను తిడతాంది. నీ కాంట్రాక్ట్ ముగిసే వరకు నేను నీకు తోడుగా ఉండాలని మీ అమ్మ చెప్పింది. అందుకని ఇక్కడే నీతో పాటే ఈ ఇంట్లోనే మేమంతా ఉండిపోతాం. కాని ఒక్క షరతు. షరత? అవునయ్యా, మీ ఇద్దరికీ ఎంత అవసరం వచ్చినా మేడ మీదకి వెళ్లకూడదు. ముఖ్యంగా దక్షిణం దిక్కున తాళం వేసున్న గది ఉంది కదా, అటువైపు అస్సలు వెళ్లకూడదు. మా ఇద్దరికి తోడుగా ఉండాలని మీరంతా మాతోనే ఉంటున్నారు. అలాంటప్పుడు మీ మాట కదనగలవా? అటువైపు వెళ్లడమే కాదు, సన్నెత్తు కూడా చూడం. ఓకేనా? సరే బాబు. ఇక్కడ వల్ల నేను కూడా మరైపోయాను రా భగవంతుడ. ఇక నుంచి నేను పగలపోటే పడుకోవాలి. బాబాయ్ గారు, మేడపైన దక్షిణం వైపు గదిలోకి వెళ్లొద్దని పెద్దబాబాయ్ గారు ఎందుకు చెప్పారు? ఇంతకీ ఆ గదిలో ఏముంది, ఎందుకు వెళ్ళకూడదు? చెప్తానమ్మా. సుమారు 150 సంవత్సరాల క్రితం విజేంద్ర భూపతి అనే మహారాజు ఈ బంగ్లాలో ఉండేవాడంట. ఆయన ఒకసారి పిఠాపురం మహారాజుని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నాగవల్లి అనే రాజనర్తకిని చూసి ఆమె మీద మనసు పడి తనతో పాటే ఇక్కడికి తీసుకొచ్చేశాడట. అంతకు ముందే ఆమెకి రామరాజు అనే డాన్సర్ తో పరిచయం ఉందట. నాగవల్లి నా రాజు తనతో ఇక్కడికి తీసుకొచ్చిన వెంటనే ఆ రామరాజు కూడా ఈ బంగ్లా వెనక ఒక గది అద్దెకి తీసుకుని గుట్టుగా నాగవల్లిని కలుస్తూ ఉండేవాడట. రాజుగారికి తెలియకుండా రాసలీలలు సాగిస్తూ వాళ్ళిద్దరూ ఆనందంగా గడిపేవారట. ఓ దుర్గాష్టమ రోజు ఈ విషయం ఆ రాజుగారికి తెలిసిపోయిందట. నాగవల్లి వంచిన తెలుసుకున్న మహారాజు అదే దుర్గాష్టమ రోజున ఆ నాగవల్లిని అగ్నికి ఆహుతి చేశాడట. తను సజీవ దహనం చేసిన ఆ రాజు మీద పగ తీర్చుకోవడం కోసం ఆ నాగవల్లి ఆత్మ ఆ బంగ్లాలోనే సంచరిస్తుందని అందరూ కథలుగా చెప్పుకునేవారట. జనం చెప్పుకునే మాటల్ని నమ్మిన ఆ రాజు దేశం నలుమూలల్లో ఉన్న మాంత్రికులందరినీ పిలిపించి 60 రోజులు పూజలు చేసి నాగవల్లి ఆత్మని ఆ దక్షిణ దిశగా ఉన్న రూములో పెట్టి సిబ్బంది చేశారట. కొన్ని రోజుల తర్వాత ఆ రాజు ఆత్మహత్య చేసుకున్నాడట. ఆ విషయం తెలియని నాగవల్లి ఆత్మ రాజు మీద పగ తీర్చుకోవడం కోసం ఇప్పటికీ ఆ గదిలోనే ఎదురు చూస్తుందని ఆ రోజు నుంచి జనం చెప్పుకుంటూనే ఉన్నారు. ఏది నిజమో ఏది అబద్ధం ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అందుకే ఆ నాగవల్లి రూమ్ వైపు ఎవరవల్లొద్దని మా శివన్న చెప్పాడు. ఆ రోజు నాగవల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న రామరాజు నా ఇంట్లోనే ఇప్పుడు ఒక డాన్స్ ప్రొఫెసర్ ఉంటున్నాడు. ఆయన పేరు మాధవ్. ఏంటైతే డైరెక్ట్ గా తలుపు తీసుకుని రాకుండా బీటీఎస్ ఎఫెక్ట్లు కిర్ కిర్ కిర్మని తెరుచుకుంటూ వచ్చావు? అసలే భయపడి చేస్తుంటే ఆరంభం ఎందుకు వచ్చావు? నాకు భయం అంటుంది, అందుకే వచ్చాను.
నాగవల్లికి అని చెప్పి అందరినీ భయపెట్టింది నువ్వు, ఇప్పుడు నీకే భయం వస్తుందా? ఎందుకు వచ్చావు చెప్పు. నేను నీతో పాటు ఇక్కడే పడుకుంటాను. ఇక్కడ పడుకుంటావా? ఇంట్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళి పడుకో. అయ్య బాబు, రాత్రిపూట నా పిల్ల మొహం చూస్తే దెయ్యం కంటే భయంకరంగా ఉంటుంది. బాబు పగలు చూస్తేనే నీ మొహం అంతకంటే భయంకరంగా ఉంటుంది. తమాషా సీరియస్ గానే చెప్తున్నా, దెయ్యం ఏమి అమితాబ్ బచ్చన్లా ఎత్తుగా ఉండదు, నీలా పొట్టిగా ఉంటుంది. అంటే దెయ్యాన్ని నువ్వు చూసావా? చూడలేదు, దెయ్యాల గురించి స్టడీ చేశాను. ఎక్కడికి పోతావు? దెయ్యాలు అంత ఈజీగా మనుషులకు కనిపించవు, కుక్కలకు కనిపిస్తాయి. వెంటనే అవి ఈ భాషను మాట్లాడుకుంటాయి. చూని గాలి భయంకరంగా చెట్లన్నీ తలలాడిస్తాయి. కిటికీ తలుపులు కొట్టుకుంటుంటాయి. ఎక్కడి నుంచో మల్లెపూల వాసన. ఇదేంటిది గజ్జల శబ్దం? ఈ దెయ్యం కంటే రూమ్ లో నా పిల్లని దెయ్యమే బెటర్. నేను వెళ్తా. ఉండు, ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఏంటది? దెయ్యం వచ్చే ముందు పోక. నేనే. సరే నేను ఎందుకు దర్చుకున్నారో చెప్పనా? బయట ఆరేసిన మా తాత పంచిని చూసి దెయ్యం అనుకున్నారు కదా. నేనా భయపడ్డా? మరి దెయ్యానిక ఊరికినే తమాషాకి వాణ్ణి భయపెట్టడానికి. నీ పేరేమన్నా? సౌమ్య. సౌమ్య, థ్యాంక్ యూ. రే పొట్టోడా, వీడితో సావాసం చేసి నేను వీళ్ళ తయారవుతున్నాను. నిన్ను వీడు పడుకోడయ్యా, మెలుపుగానే ఉంటాడు. ఏంటిది పొద్దునే సారీ గా మా గోళ? మీ సంగీతానికి వేరే చోటే దొరకలేదా? రాత్రి అయితే గజ్జల గోళ, తెల్లారితే సంగీతం గోళ. మనసు అందుకే నిద్ర కూడా పోనివ్వట్లేదు. చీచి చీచి చీచి. నువ్వు సంగీతం నేర్పించాలనుకుంటే ఏటొడ్డును దేవుడు గుళ్ళనో నేర్పించుకో. చూడు, నేను ఇక్కడ ఉన్నంత వరకు నాకు నీ సంగీతం క్లాసుల వల్ల ఎటువంటి ఇబ్బంది కలిగినా రమేష్తో చెప్పి నిన్ను నీ తాతని బయటికి గెంటిచేస్తా. జాగ్రత్త, బీ కేర్ఫుల్ బాబు. క్షమించండి బాబు, దీనికి నేను నచ్చ చెప్తాను. అది అతను చెప్పినది మాత్రాడా? సంగీతం చెప్పడం మానేయాలా? చూస్తాను, నన్నేం చేస్తాడో చూస్తాను. ఆయన గారు ఆ ఇంటికి వచ్చిన చుట్టం, పైగా చిన్నబాబు గారికి కావలసిన వారు. మన వారి నీడలో బతుకుతున్నాళ్ళు, మనమే సర్దుకుపోవాలి. నువ్వు ఊరుకో తాత, ఇలాంటి వాళ్ళని పట్టించుకోను. వాడండి, గట్టిగా వాడండి. నువ్వు ఈ కాలపు అమ్మాయి కాబట్టి పైన ఏముందో చూడాలని కుతూహలం ఉండొచ్చు, కానీ పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అని ఒక్కసారి ఆలోచించమ్మా. పద నువ్వా? ఎవరు అనుకుని కంగారు పడ్డాను. అవును, ఇంత రాత్రప్పుడు ఒంటరిగా ఏం సంగతి? ఏం లేదు, నిద్ర పట్టడం లేదు. అలా కాసేపు లాన్ లో వెళ్ళి కూర్చుందామని. లవ్వా చెప్పు, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నీ మనసులో ఏముందో నీ మొహం చూస్తేనే క్లియర్ గా తెలిసిపోతుంది. లవ్ చేసేవాళ్ళంతా ఇంతే, రాత్రిపూట నిద్ర పట్టదు, ఆకలి వేయదు, ఆ పక్క ఈ పక్క ఎవరున్నా కూడా పట్టించుకోరు. మొత్తానికి ఏదో పోగొట్టుకున్న వాళ్ళు అయోమయంగా ఉంటారు.
నా దగ్గర సిగ్గుపడాల్సిన పని లేదు. నువ్వెవరన్నా లవ్ చేస్తే చెప్పే. అతని పేరు మాధవ్, డాన్స్ ప్రొఫెసర్. అదిగో కనిపిస్తుంది, ఆ ఇంట్లోనే ఉంటాడు. వెరీ గుడ్ సెలక్షన్. ఆయన మీకు తెలుసా? తెలుసా? నాక నాకన్నీ తెలుసు, అందరి గురించి తెలుసు. మరి నువ్వు లవ్ చేసే విషయం మాధవ్ తెలుసా? తెలుసు. అతనేమంటున్నాడు? మా నాన్నగారి నుంచి మాట్లాడమన్నాడు. చెప్పావా? భయం వేస్తుంది. భయపడితే లవ్ ఎలా సక్సెస్ అవుతుంది? మీ నాన్నగారి పేరేంటి? శివయ్య. శివయ్య, మిస్టర్ శివయ్య. ఏం సార్ ఇది, వయసు వచ్చిన ఆడపిల్లలు పిలిచకుండా మీరు హాయిగా ఎలా నిద్రపోతున్నారు సార్? శివయ్య, మిస్టర్ శివయ్య. నువ్వా ఈ టైంలో నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావే? నాన్న మరి నిద్ర పట్టుగా. సరే పో. ఇంత రాత్రి వేళ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ అమ్మాయి ముద్దులు పడింది. ముద్దులు పడం? ముద్దుల కోసమా? సరసం కోసం. సరసం కోసమా? ఎవరితో? లవ్వరితో. లవ్వరితో? ఈ రమేష్ కొంచెం కూడా బుద్ధి లేదు. ఈడొచ్చిన ఆడపిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారని తెలుసు కూడా నా ప్రాణాల మీదకి ఈ ముదర్ బ్రహ్మచారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఎలాగైనా సరే వీడిని బయటికి పంపించేయాలి. ఏంటి తాత, 7 గంటలకే రావాల్సిన పిల్లలు ఇంత చెప్పైనా రాలేదేంటి? వాళ్ళు రారు, వచ్చే ఛాన్సే లేదు. వాళ్ళు వచ్చినా నేను రానివ్వను. ఏంటి అలా చూస్తున్నా? నేనే మీ శిష్యులందరికీ డబ్బులిచ్చి ఓ మంచి సినిమా చూసామని పంపించాను. సంగీతం అంటే ఎలా ఉండాలి, ఎలా పాటలు పాడాలి, సినిమా చూసి నేర్చుకోమని పంపించాను. ఈ రోజు నీ సంగీత గోలు లేకుండా హాయిగా మత్తుగా కళ్ళు మూసుకుని నిద్రపోతాను. మీరు నిద్రపోవడం కోసం నన్ను సంగీతం క్లాస్ ఆపేయమంటారా? అవును, నీ దగ్గర సంగీతం నేర్చుకున్న వాళ్ళందరూ ఎంఎస్ సుబ్బలక్ష్మి, బాలసుబ్రహ్మణ్యం, జేస్ దాస్ లాంటి వాళ్ళు అయిపోతారు అనుకున్నావా? నువ్వు నేర్పే సంగీతానికి వాళ్ళు ఎవరు వేలం పాట పాడడానికి కూడా పనికిరారు. చూడండి, మీరెంత తల బాదుకున్నా నా సంగీతం క్లాసులు ఇలా జరుగుతూనే ఉంటాయి, ఇంకా జోరుగా జరుగుతాయి. మర్యాదగా చెప్తున్నాను, వింటే నీకే మంచిది, లేకపోతే చాలా పరిణామాలు ఎదురవుతాయి. ఐ కాంట్ హెల్ప్. నా సంగీతం క్లాసులో తనకు అడ్డొస్తే నేను ఆ భగవంతుని కూడా క్షమించను. చూడండి బాబు, మా సౌమ్య తల్లి లేని బిడ్డ, దానికి జన్మనిచ్చిన నా కూతురు తాను చిన్నప్పుడే చనిపోయింది. నా అల్లుడు 2వ పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లి తండ్రి అన్ని నేనే అయి సాగుతున్నాను. దానికి ఇష్టమైన సంగీతానికి ఎవరొడ్డొచ్చినా నొచ్చుకుంటుంది. కొంచెం కోపం ఎక్కువన్న మాటే గాని మనసు బంగారం అయ్యా. దాని సంగీతం వల్ల నీకు ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటా. అదే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమయ్యా, అసలు నువ్వేమనుకుంటున్నావు? మా రమేష్ నీ క్లోజ్ ఫ్రెండే కావచ్చు, అందుకని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడు ఏమంత కంప్లైంట్ ఉన్నా టెన్షన్ పడుతున్నారు? అంటే ఇక్కడ జరిగింది ఏంటని? తను గంగ పడిపోతుంటే పట్టుకున్నాడు, ఇందులో తప్పే ఉంది. బుర్రలో అనుమానాలు ఎక్కువైతే ప్రతిది తప్పే అనిపిస్తుంది. మనం ఎదుటి వాళ్ళని పరిపూర్ణంగా నమ్మినప్పుడే మన కోసం వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. నా ఫ్రెండ్ కూడా అలాంటి వాడే. వీడు నా ప్రాణానికి ప్రాణం. నీ మావేద లాజిక్ అడుగుతుంటే నువ్వు మైథాలజీ చెప్తున్నావేంటి? రాత్రి నా కూతుర్ని బుట్టలో వేసుకున్నాడు, ఇప్పుడు వీడిని బుట్టలో వేసుకున్నాడు, ఇంకా ఎంతమందిని బుట్టలో వేసుకుంటాడో. ఇంకా 4 రోజులే కదా, చూస్తాను. మా అమ్మాయిని బొట్లు వేస్తున్నాడు, ఇంకో 4 రోజుల్లో. ఊరుకోరా, అసలే ఆయన ప్రతి దానికి కంగారు పడుతున్నాడు. నువ్వెందుకని వేపులు తింటావు? తమాషాకి అంత తమాషా ఊరికే. అయ్యో ఏమైపోయింది? ఏంటమ్మా ఎక్కుతున్నావు? హార్మోనియం పెట్టి కనబడలేదు తాత. తీసుకోమ్మా. ఇదేంటి తాత? చీర.
హార్మోనియం కోసం వెతుకుంటే చీర తీసుకొచ్చిస్తావేంటి? ఇది మామూలు చీర కాదమ్మా, కంచిపట్టు చీర. కంచిపట్టు చీర? కంచిపట్టు చీర చాలా బాగుంది. ఎంత కన్నా? 3000 అమ్మా. 3000? సడన్ గా అంత డబ్బు నువ్వెక్కడి నుంచి సంపాదించా? మనం ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకోటి వదులుకోవాలమ్మా. 500 ఖరీచ్చేసే హార్మోనియం పెట్టిని విజయబాబు 3000 రూపాయలు ఇచ్చి కొన్నారమ్మా. ఆయనకి అదంటే ఇష్టమట. పైగా 3000 వస్తుందా? మనలో మన గొడవలు ఎందుకు లేని హార్మోన్ పెట్టి అడగ్గానే. సౌమ్య, సౌమ్య, మీ దగ్గర డబ్బు ఉన్నది మాత్రానా? దాంతో ఏదైనా కొనవచ్చు అనుకుంటున్నారా? మీ దగ్గర ఉన్న డబ్బుతో ఏదైనా కొనగల రేము గాని కన్న తల్లిని మాత్రం పనిలేదు. ఇది కూడా అలాంటిదే. సంగీత సరస్వతి తల్లితో సమానం. సంగీతం అంటే కొనుక్కుంటే వచ్చేది కాదు, దానికి సాధన కావాలి. సంగీతం అంటే ఎవరు పుట్టినారు? పని పాట లేకుండా తిరుగుతుంది మీకు సంగీతంలోని విలువేం తెలుసు? మన ఆనందాల కోసం ఎదుటి వారి జీవితాలతో ఆడుకోకూడదు. ఆ విషయం ముందు మీరు తెలుసుకోండి. కెప్టెన్ ఏ పని చేసినా దానికి అర్థం ఉంటుంది.